వేరే పల్లది కృష్ణా జిల్లా మైలవరంలో తన రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయనే భయంతోనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసత్య ఆరోపణలకు దిగుతున్నారని స్థానిక శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు అక్రమ మద్యం ఇసుక అక్రమ రవాణా వంటి ప్రతి విషయాన్ని తనకు ఆపాదిస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు అక్రమాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో పట్టాలు ఇస్తామని అన్నారు వాటన్నిటికి సంబంధించి జేసీ గారికి నేను పామర్ సీన్ గారు మైక్లతో తీసుకొచ్చి ఇచ్చాను ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత నేను సీన్ గారు మేమందరం కలిసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం నిన్న నిన్న మొన్న మినిస్టర్ గారు రెండు రోజులు మాట్లాడాను వారు హైదరాబాద్ లో ఉన్నారు ఈ రోజు వచ్చారు అయ్యి త్వరగా వచ్చే దానికోసం నేను అన్ని చర్యలు తీసుకుంటున్నాను మన జిల్లాలో ఇంకా దాదాపుగా 400 కోట్లే అంటే సుమారు ఇంకా 400 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయి కొన్ని మిల్లుల్లో ఉన్న వ్యవహారం వాళ్ళ ఎల్సీలు ఇవన్నీ కొన్ని ఇబ్బందులు వాళ్ళకి మించుకోవటం వాళ్ళు ఇట్లా రకరకాల అవస్థలు వచ్చినాయి ఆ రకంగా మిగతా జిల్లాల నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గంలోనే ఇంకా తక్కువ ధాన్యం 400 కోట్లు కదండి మొత్తం జిల్లాలో 50 కోట్ల 60 కోట్లు ఉన్నట్టు మన నియోజకవర్గం స్టేట్లో ఉన్నాం